கிருஷ்ணா ரிவர் போர்டு, கிருஷ்ணா ரிவர் மேனேஜ்மெண்ட் போர்டு తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండొద్దని ఆ రోజు కొన్ని సూచనలు చేసి టెలిమెట్రిక్స్ ఏర్పాటు చేయమన్నది. ఎవరు ఎంత నీళ్లు వాడుతున్నారో తెలవడానికి టెలిమెట్రిక్స్ ఏర్పాటు చేయమంటే దానికి కూడా సహకరించక కేవలం వివాదాలు కావాలని ఈ వివాదాల మధ్య ఈ ప్రాజెక్టులు కట్టబోతున్నటువంటి దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు వివరించినటువంటి తీరు ఈ రోజు కేఆర్ఎంబి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏదైతే కమిటీని వేసిందో ముగ్గురితో త్రిసభ కమిటీని వేసి ఆ త్రిసభ కమిటీలో ఇద్దరు ముఖ్యమంత్రి ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు వచ్చి ఆహ్వానిస్తే ఆ యొక్క సమావేశానికి జూలై 9కు కృష్ణానది యాజమాన్య బోర్డు జూలై 9కు ఒక త్రిసభ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ త్రిసభ కమిటీ సమావేశాన్ని 9th రోజు ఏర్పాటు చేసి దాన్ని రద్దు చేసి పూర్తి స్థాయి సమావేశాన్ని జూలై 20 తర్వాత నిర్వహించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. లేఖ రాస్తూ తెలంగాణ అజెండా అంశాలన్నీ పెట్టండి, జూలై 20 తర్వాత మీరు పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరి ఆ తర్వాత పూర్తి స్థాయి సమావేశాన్ని మొన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి 9వ తేదీ ఆగస్టు 9వ తేదీ మన జనసౌదలోనే మన హైదరాబాద్లోనే మన ఎర్రమంజిల్లో జనసౌదలోనే సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి రావాల్సిందిగా వాళ్ళు ఆహ్వానిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదు. అదే గడపదలో పక్కన ఈఎన్సీ ఆఫీస్ అక్కడే పక్క పక్కలు ఉంటాయి, సమావేశం అక్కడే జరిగింది. మరి ఎందుకు పోదని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తావునా? ఆ సమావేశానికి పోకపోవడంలో ముఖ్యమంత్రి గారికి స్పష్టమైనటువంటి తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అంతా ఎడారిగా మార్చేటటువంటి దురుద్దేశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అవతల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే వాళ్ళు కేఆర్ఎంబి యజమాన్య బోర్డు వేసినటువంటి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే ఈరోజు అప్రోచ్ ఛానల్ కానీ అదేవిధంగా పంప్ హౌస్ కానీ టనల్స్ కానీ 12 టనల్స్ కానీ 10 టనల్స్ పూర్తయినది వాళ్ళు సమాచారం ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. వాళ్ళు మొత్తం ఇక్కడ పిక్చర్స్తో సహా రిపోర్ట్ ఇచ్చారు, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా పనులు అక్కడ స్పీడప్ అయినాయి, ఏ విధంగా అక్కడ పనులు ముందుకెళ్తా ఉన్నటువంటి విషయాన్ని చూసుకుంటే కనుక వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు 80% పనులు పూర్తయినాయి. అక్కడ దాదాపు 80% పనులు పూర్తయితే కూడా మరి ముఖ్యమంత్రికి మరి ఎంత నిద్ర పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాడ ప్రాజెక్టు నుంచి తరలించి శ్రీశైల బ్యాక్ వాటర్ నార్లాపూర్కు చేసి ఈరోజు జూరాడ నుంచి వాటర్ తీసుకోకుండా పాలమూరు జిల్లాలో రోజుకు ఇప్పుడు ప్రాజెక్టుల విషయమే కనుక చూసుకుంటే ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయమే కనుక తీసుకుంటే రోజు 1/2 TMC కూడా లిఫ్ట్ చేస్తలేరు. రోజు 1/2 TMC లిఫ్ట్ చేస్తారు మొత్తం ప్రాజెక్టులకు అన్నింటికి కలిపి. మనకున్న అలొకేషన్ కూడా వాడుకోలేనటువంటి దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలేమో గొప్ప గొప్ప మాటలు, నేను చుక్క నీరు పోనియా, నేను బొట్టు నీరు పోనియా అడ్డుకుంటా అని మాట్లాడినటువంటి ప్రగాఢపడినటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు అవతల ముఖ్యమంత్రి ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇల్లీగల్గా ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే మరి ఇతర పాలమూరు రంగారెడ్డికి గతంలోనే తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ ప్రాజెక్టుకు అనుమతులు, ఆ ప్రాజెక్టుకు ఆనాడే శ్రీకారం చుట్టిండు, ఆనాడే దానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ సంక్షన్తో సర్వే అడ్మినిస్ట్రేటివ్ సంక్షన్ పునాదులు పడ్డాయి. మరి ఎందుకు ఈరోజు ఇంతవరకు దాన్ని పూర్తి చేయకుండా ఉన్నారు? నిన్న రాక మొన్న ప్రారంభం చేసి
వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ని దాదాపు 80% పనులు పూర్తి చేసుకున్నారు అంటే మరి ముఖ్యమంత్రికి ఏం వచ్చిందని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ఒప్పందంతోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ ఒప్పందంతోనూ మా ప్రాంతాలను ఈరోజు ఎడారిగా మార్చారని చూస్తున్నా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కేఆర్ఎంబి కృష్ణానది యాజమాన్య బోర్డు ఇరు ప్రాంతాలలో పడినటువంటి యొక్క వివాదాలను తెరదింపాలని ఈరోజు బోర్డు ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఇల్లీ అంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్టులను వాళ్ళు చూడనీయకుండా గతంలో అడ్డుపడితే ఈరోజు ఆ ప్రాజెక్టును కోర్టు యొక్క ఎన్జిటి యొక్క ఆదేశాలతో ఈరోజు ఆ ప్రాజెక్టును విజిట్ చేసి ఆ యొక్క అబ్జర్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఈరోజు రిపోర్ట్ ఇచ్చినారు. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎన్ని అబద్ధాలు చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఏం కట్టకుండానే కట్టిన అబద్ధాలు చెప్తున్నాడు, అక్కడేమో అన్ని చేసుకోం కట్టి లేమని చెప్పినటువంటి మాట చెప్తున్నారు. ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనేటటువంటి విషయంలో ఇక్కడ మనకు తేట తెల్లమైందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రాంతం మీద మాబునగర్ ఉమ్మడి మాబునగర్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నల్లగొండ ఖమ్మం ప్రాంతాలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నటువంటి కేసీఆర్ అసలు నీ అంతర్యమేమి, నువ్వు ఏం చేయదలుచుకున్నావు మా ప్రాంతాలను, నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఏ ఒప్పందం చేసుకున్నావు, ఏ ఒప్పందంతో కృష్ణా జలాలను తాకట్టు పెట్టినావు, ఎందుకు జూలబెక్క నుంచి నువ్వు నీళ్లు తీసుకోలేదు, ఏ వేళ్ల నుంచి కూడా ఎందుకు పాదపూరు జిల్లాలో రోజుకు 5 టీఎంసీలు కానీ 10 టీఎంసీలు కానీ తీసుకునేటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం కమిషన్ల కోసం కక్కుట్టువేటటువంటి కేసీఆర్ లక్షల కోట్ల అంచనాలను పెంచి ప్రాజెక్టుల పేర్ల మీద దోచుకుంటున్నటువంటి కేసీఆర్ ఎన్నికలు వచ్చినాయంటే కాదు, ఎన్నికలు వచ్చినాయంటే అన్ని పక్క పోతాయి. ఈటల రాజేందర్ గారి రాజీనామా అయినప్పటికీ ఆ రోజు ప్రాజెక్టులు ముందరకు వచ్చినాయి. ఆ రోజు ప్రాజెక్టుల విషయాలు చాలా రోజు మాట్లాడి మరి ఇప్పుడు దాకా నోరు ఇప్పుతలేడు, ఎందుకు నోరు ఇప్పుతలేడు? ఎన్నికల మీద ఉన్నటువంటి దృష్టి అభివృద్ధి పైన ఎందుకు లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.